ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమాలోని కొత్త పాట విడుదలైంది. ట్రిపుల్ ఆర్ సెలబ్రేషన్ శాంతం అంటూ ఎత్తర జెండా పాటను నిన్న సాయంత్రం విడుదల చేశారు. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్ అదరగొట్టేశారు. ఇక ఈ పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ డాన్సులు హైలైట్ అవుతున్నాయి. అలియా భట్ కనిపించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు. ముగ్గురు కలిసి ఉన్న ఫ్రేమ్స్ అదిరిపోయాయి. ఇక ఈ పాటలో దేశభక్తిని చాటే ఎన్నో లైన్స్ ఉన్నాయి. స్వతంత్ర సమర యోధుల గురించి చెప్పుకొచ్చారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోని వీరులు యోధుల గురించి ప్రస్తావించారు. సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ, ఛత్రపతి శివాజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలా అందరి గురించి చెప్పుకొచ్చారు. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్ స్టెప్లు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ సాంగే హల్చల్ చేస్తోంది. ఇక ఈ సాంగ్ ని సినీ సెలబ్రిటీలు సైతం వీక్షించారట. తాజాగా ఈ సాంగ్ ని వీక్షించిన తమిళ స్టార్ హీరో రజనీకాంత్ గారు స్పందించారట. ట్రిపుల్ ఆర్ మూవీ కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. దక్షిణాది సినిమాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళికి నా ధన్యవాదాలు. ఇక ఈ పాట చూస్తున్నంతసేపు నా నెత్తురు మరిగింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ బాగా పర్ఫామ్ చేశారు అంటూ అన్నారట రజనీకాంత్ గారు. మొత్తానికి అభిమానుల ఆగ్రహానికి ట్రిపుల్ ఆర్ యూనిట్ తగ్గి వచ్చింది. సాయంత్రం 4 గంటలకే విడుదల కావాల్సిన ఈ పాటను వాయిదా వేసినట్టు ప్రకటించారు. సాంకేతిక కారణాల వల్ల ఈ పాటను రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని తెలిపారు. కానీ ఏమైందో ఏమో గాని వెంటనే వారి నిర్ణయాన్ని మార్చుకున్నారు. అభిమానుల ఆగ్రహాన్ని, అసంతృప్తిని గమనించిన ట్రిపుల్ ఆర్ టీం ఈ పాటను నిన్న సాయంత్రం 7 గంటలకు విడుదల చేసింది. మొత్తానికి ఎత్తర జెండా పాటను అందులో తమ తమ హీరోల స్టెప్లను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.